అందరికీ నమస్కారం అండి. మా గుమ్మడిపాదు గుమ్మడికాయలు చూస్తారని చూపిద్దామని పాదు పెద్దదయ్యాక చూపించండి అని అడిగారు అందరు ఫ్రెండ్స్. అయ్యండి కాయలు అవి తొందరగా కూడా ఎదిగిపోయినాయండి. కాయలు చాలా విపరీతంగా కాసింది. చిన్నపాదే కానీ ఆకాకి కాయ ఉన్నాయి. పిందులు కూడా చూపించాయి కాయలు పిందులు. చిక్కుళ్ళు అలాగే గుమ్మడికాయ గోరు చిక్కుళ్ళు బీరకాయలు ఆన పిందులు వేసినాయి. ఇప్పుడు గోరు చిక్కుళ్ళు మట్టుకు ఒక చెట్టు అంతా కాయలు ఉన్నాయి, ఒక కూర అవుతాయి. ఆన పిందులు కూడా వేసినాయి. బెండకాయలు ఇదిగోండి బెండకాయలు అలాగే వంకాయలు బాగా కాసినాయండి. అదిగోండి గుమ్మడికాయ గుమ్మడికాయ అవి ఎక్కువ బాగా ఆకాకి కాయలు కాసినాయి. ఇవి చూపించాం కదండి కాయలు చాలా బాగా కాసినాయి. ఇంకా పిందులు బాగా ఉన్నాయి. ఇది ఎన్నో రోజులు అవ్వలేదు, తక్కువ రోజుల్లోనే పెద్దదైపోయింది. మాకు పందికొక్కులు ఒకటి ఎక్కువైపోయినాయి, తినేస్తాయనేసి కోసేయడం జరిగింది. అలాగే బెండకాయలు ఉన్నాయి, గోరు చిక్కుళ్ళు ఉన్నాయి. ఏదైనా కష్టే పలే అంటారు పెద్దలు చెప్పినట్టు. ఏదైనా సరే మనం ఒక మొక్క నాటితే ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరండి. చాలా బాగా మనం డెవలప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ప్రతిదీ కూడా సంతోషంగా ఉంటుంది. మన చెట్లను మనం కోసుకుని తింటాం. మందులైనటువంటి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం. ఆరోగ్యపరంగా కూడా గుమ్మడికాయ వాతం అంటారు కానీ అది దుట్టిదండి. పోషకాలు ఎన్నో ఉంటాయి ఆ గుమ్మడికాయలో. అందుకని గుమ్మడిపాదు మేము తినేసిన కాయ గింజలు పడేస్తే వచ్చింది అది, దాన్ని అలాగా గోడ వరకు పెట్టాం. చాలా బాగా అయ్యింది. ఆనపకాయలు కూడా పెద్ద అయిన తర్వాత చూపిస్తాం, చిన్న పిందులుగా ఉన్నాయి. అలా ఒకటి ఒకటి ఇప్పుడే కాపు అందుకున్నాయి పళ్ళు. ఇవి కూడా 4 నెలలైంది మేము మొక్కలు పెట్టి, అలాగే 1 నెల కూడా అవ్వలేదు పాదులు పెట్టి, కానీ చాలా బాగా గ్రోత్ వచ్చి బాగున్నాయి. మేము వేసే ఎరువు సొంతంగా తయారు చేసుకున్న ఆకులతోటి కిచెన్ వేస్ట్తో చేసుకున్న ఎరువులు ఇటువంటివే. అందుకు ఆహ్లాదంగాను ఆనందంగా ఉండాలంటే మొక్కలు పెంచుకోవాలి. మీరందరూ కూడా అలాగే పాదులు అవి పెట్టుకుని ఇంట్లో ఆహారమే తింటారని కోరుకుంటున్నాం అండి. నమస్తే అండి. మీకు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి మా ఛానల్ని.